శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి, గీతాంజలి గారి వైభోగము చూత మురారండి. అప్పుడు నేను పాడలేను అనుకుంటున్నారా? మీరు పాడండి. ఓ సీతారాముల కళ్యాణము చూత మురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి. ఎన్ని సినిమాలు చేసినా గీతాంజలి గారు సీతారాముల కళ్యాణం తెలుగు వారి మనసుల్లో ముద్ర వేసేసుకుంది. అవునండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ సినిమాని ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో వేసి చూసారా? జీవితంలో ఫస్ట్ నాకు ఒక దారి చూపించిన మహానుభావుడు నేను. నేను నిజంగా పొద్దున్నే లేచి దేవుడి దండం పెట్టుకునే దండం పెట్టుకుంటాను. ఎందుకంటే తొలిసారి మనం వస్తున్నాం, మనకి దారి తెన్ను తెలియదు అసలు. అలాంటి పరిస్థితుల్లో చిన్నవాళ్ళం, చిన్న పిల్లలం, మా ఫాదర్ మదర్ ఏదో మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆర్టిస్టులు చేయాలంటే ఒక్క దిక్కు లేదు మాకు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సాంగ్ చేశాను, రాణి రత్న ప్రభ. అందులో బిఎస్ సుబ్బారావు డైరెక్షన్లో చేశానండి. అందులో రామారావు అంజలి గారు హీరో హీరోయిన్. అప్పుడు నాకు కరెక్ట్గా ఆయన ఒక సాంగ్లో ఒక చిన్న బిట్టు డాన్స్ చేశాను, ఆయన దృష్టిలో పడ్డాను. అప్పుడు సీతారామ కళ్యాణం టైం అనమాట అండి. ఇండి అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా చాలా బాగుంది, వెరీ నైస్, ఎవరు అమ్మాయి అన్నారు. వెంటనే ఇమీడియట్గా మాకు కాల్ ఫర్ వచ్చేసి, కాల్ ఫర్ ఏంటంటే సీతారామ కళ్యాణం సీతగా మా సిస్టర్ని సూర్పణగా పనిచేశారు. పర్మనెంట్ ఆర్టిస్ట్ను 2 ఇయర్స్ మేము ఎక్కడ పనిచేయకూడదు. ఎలా అనిపించింది అప్పుడు అవకాశం ఎలా వస్తుంది? అసలు ఎన్ని జీవితంలో నేను చూసిన ఎన్నో సంతోషాలు భగవంతుడు ఇచ్చాడు. మీ అందరి దేవల భగవంతుడు ప్రేక్షక మహాశైలు అందరి దేవల ఇవాళ ఇలా ఉన్నామంటే ఆ రోజు నేను పడ్డ ఆనందం ఇప్పటికీ స్టిల్ అయ్యట్టు. ఎన్నాళ్ళు సాగిందో ఆ షూటింగ్? అప్పుడు 1 ఇయర్ పైన. దాంట్లో ఒక సీత పాత్ర రాముడు హరినాథరాజు గారు అండి, చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. ఆయన కూడా మంచి పేరు వచ్చింది. అట్లా ఒక మంచి చిత్రం చేయటం చాలా అదృష్టంగా భావిస్తాం అండి. మీరు చెప్పిన తొలి డైలాగ్ గుర్తుందా మీకు ఏమన్నా? ఫస్ట్ డైలాగ్ మీరు ఏమిటి మీరు చెప్పింది? సిగ్గుపడుతూ చెప్పారా సీతగా? లేదు, ఫస్ట్ డైలాగే ఆయన నన్ను అంటే నన్ను పట్టుకుపోవాలని ట్రై చేస్తారనమాట. మాతులింగి క్యారెక్టర్ అది. అక్కడ డైలాగు ఇంత పెద్ద డైలాగ్ అండి. ఆ డైలాగు చదివితే చదవడానికి భయం, చెప్పడానికి భయం, యాక్ట్ చేయడానికి భయం, మూడు భయాలు నాకు. ఆయన ఇలా గద పట్టుకుని ఉంచుని మాతులంగి నిన్ను అని అంటేప్పటికీ నేను హే నువ్వేంటి చెప్పేదే అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక నా కండిషన్ ఎదురుకుండా ఎన్టీ రామారావు అది రామారావు గారు ఫస్ట్ పిక్చరు గురువు గారు హే అనేటప్పుడు నేను ఎలా మాట్లాడేది, అమ్మా నువ్వు చెప్పు, నో యు హ్యావ్ టు డూ అన్నారు. అంత మనకి ప్రోత్సాహం చేసి ఒక ఇంటిమేసి చేసి ఆయన నాకు భయాన్ని పోగొట్టి ఆ డైలాగ్ చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టారు ఆయన. బాగా చెప్పామమ్మా అన్నారు. చక్కగా హీరోయిన్గా బాగా రాణించే అవకాశాలు వచ్చాయి మీకు. ఆ తర్వాత మీ ట్రాక్ షిఫ్ట్ అయింది. అవునండి. ఎందువల్ల ఇలా జరిగిందంటారు? అది మీ నిర్ణయమా లేక పరిస్థితులు ఎలా అయ్యాయంటారా? చక్కగా హీరోయిన్ సబ్జెక్టులకు వచ్చానండి. అందులో ఎల్వి ప్రసాద్ గారి పిక్చర్ నాకు చాలా మంచి పిక్చర్, ఇల్లాలు. ఇల్లాలు, అవును. ఆ పిక్చరు కరెక్ట్గా వచ్చే టైంలో పద్మనాభం గారి పిక్చర్ కామెడీ పిక్చర్స్ తీస్తున్నారు ఆయన. అవును. దేవత తీశారు. ఆయన ఏమన్నారంటే, గీతాంజలి నువ్వు ఇందులో నా సైడ్ యాక్ట్ చేసే, రామారావు సావిత్రి గారు రామారావు చెల్లెలి క్యారెక్టర్ ఉన్నారు. అంటే వెయ్యొచ్చో లేదు కూడా మనకి అంత అయోమయంగా ఉంటుందండి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే మనకి క్యారెక్టర్లు రావాలి, పైకి రావాలి, వెయ్యొచ్చో వేయదు, అన్నీ మన డిసిషన్ మన మీద ఉంటుంది. మీరేనండి నేను అమ్మ నాన్నగారు ఫాదర్ అండి. మా ఫాదర్ ఏం చేశారు, పర్వాలేదమ్మా వెయ్యి, పద్మనాభం గారి పక్కన అయితే ఏంటి, మనకి ఒక మంచి క్యారెక్టర్ కదా, చిలిపి క్యారెక్టర్ ఇది అని చెప్పంటే సరే ఆయన మాట విన్నాను. నాకు అప్పటి నుంచి కొంచెం నా క్యారెక్టర్స్ మారిపోయినాయి. మీరు ఏదైతే స్వతహాగా ఎంజాయ్ చేశారు అంటే కామెడీ పాత్రలు, వ్యామ్ పాత్రలు, మీకు ఐటమ్ సాంగ్స్ లాంటి ఇలాంటి సాంగ్స్ కూడా వచ్చాయి, అన్నిట్లో మీరు బాగా మనసు నుంచి మనసు విప్పి చెప్పాలంటే? నాకు మంచి పాత్రలు వేయాలనిపించిందండి. నాకు కామెడీగా నన్ను పద్మనాభం గారి పక్కన ఒక పేరుగా తీసుకున్నారు. పోలరంగడు, చాలా సినిమా ధర్మదాత, అదృష్టవంతుడు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, నేను చేస్తూనే ఉండేదాన్ని. కానీ ఎవ్రీ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేయాలని కోరిక ఉండేదండి నాకు. దాంట్లో తప్పేంటి అనే ఒక భావన వచ్చిందండి. హీరోయిన్గానే చేస్తేనే ఒక ఇదా. ఇప్పుడు కాలం మారిందిలో మన కే విశ్వనాథ్ డైరెక్షన్లో శోభన్ బాబు గారు శారద, నేను, నాది ఒక చిలిపి క్యారెక్టరు. శోభన్ బాబు గారి పక్కనే వస్తుంది క్యారెక్టరు. కానీ అందులో ఉండి ఆ క్యారెక్టర్లో చిన్న చిన్న చిటికలు ఉన్నాయి చూడండి, ఆ కామెడీ ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. హరే రామ హరే కృష్ణ అని ఓ పాట పాడుకుంటుంది అంటే చాలా చిలిపిది అనమాట అండి. అవన్నీ కూడా జనానికి నచ్చి ఈవేళ ఆ బిట్టు కూడా గుర్తుపెట్టుకున్నారండి. ఈ దద్దోజనం అంటది శోభన్ బాబు గారిని, అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అట్లాగా క్యారెక్టర్స్ మంచి పడితే మటుకు నేను అప్పుడు అనుకున్నాను, డిసైడ్ చేశాను ఐ విల్ డూ ఆల్ ది క్యారెక్టర్స్ అని చెప్పి. అసలు సీతారామ కళ్యాణానికి ముందు మీ నేపథ్యం ఏంటండి? అంటే చిన్నప్పటి నుంచి మీరు ఏం చేసేవారు, ఎంతవరకు మీరు అంటే మీకు సినిమాల్లో రావాలన్న ఆలోచన
ఎప్పుడు బయలుదేరింది? మేము కాకినాడ అండి. మాది కాకినాడ అండి. మీది? ఏమండి మీది? మాది హైదరాబాద్ అండి. అది చెప్పండి. మా ఫాదర్కి చిన్నప్పటి నుంచి మా సిస్టర్ని నన్ను ఒక ఆర్టిస్టులు చేయాలండి. అందుకే నా ఆయనకి అంబిషన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఆర్టిస్టులు చేయాలని కోరికగా హైదరాబాద్ డ్రెస్ వచ్చామండి. వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పించారు ఆయన. ఒక 5 సంవత్సరాలు అప్పుడు అక్షరాభ్యాసం చేయించే బదులు డాన్స్ చేయించారు ఆయన. అందువల్ల ఎనీ సాంగ్ ఐ కెన్ డూ ఇట్. ఇప్పటికి కూడా? ఇప్పటికే చేస్తే ఇస్తే చేస్తాను, ఇవ్వకపోతే నేనేం చేస్తాను? బట్ అవి గుర్తున్నాయి కదా ప్రజలకి. ఇప్పుడు మీరు అందాల ఈరే లేత మనసులు, అందాల ఈరే నీదోయి నీదోయి, పోనిస్తే మళ్ళీ మళ్ళీ రాదోయి రాదోయి అనే స్టెప్స్ వేస్తాను అనమాట. ఇట్లాంటి నాకు అసలు పిచ్చి పిచ్చి స్టెప్స్ ఉన్నాయి. తమిళ్లో వచ్చి మణి, నా పేరు యాక్చువల్గా మణి. ఆ బాంబే వాళ్ళు వచ్చి ఆ సినిమా ద్వారా వాళ్ళకి పారస్మణి పేరండి టైటిల్. పారస్మణి అంటే మణి ఉందని ఆయన ఏం చేశారంటే, అమ్మ నీకు మంచి పేరు పెడతాను, నా టైటిలే పారస్మణి, నువ్వు మణి అని హీరోయిన్ పెట్టానంటే నాకు బాగోదు, గీతాంజలి అని పెట్టారు ఆయన. తర్వాత సావిత్రి గారు, నేను, బలరామ శ్రీకృష్ణుడు చేసామండి బాంబేలో. సో బాగా ఎంజాయ్ చేశారు మీ మొత్తం మీ యాక్టింగ్ అంతా? అన్నీ మంచి పాత్రలు కదండి, చిలిపి చిలిపి క్యారెక్టర్స్, ఏడుపు క్యారెక్టర్లు ఉన్నాయి నాకు, కానీ నేను ఎక్కువ నవ్వుతాను. కానీ పైనుంచి నవ్వినా లోపల నుంచి నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా వచ్చి ఏమన్నా మాట అని మిమ్మల్ని, లేదు మీకు వచ్చిన అవకాశాన్ని ఇలా తీసుకొచ్చి మళ్ళీ తీసేసుకుని ఇలాంటివి ఏమైనా అయ్యాయా మీకు? నాకు అలాంటివి జరగలేదు. నాకు అసలు నా క్యారెక్టర్స్ ఎవరు తీసుకోలేదండి. అసలు ఒకవేళ ఒకరి క్యారెక్టర్స్ ఎవరైనా నేను తీసుకుని ఉండొచ్చేమో, కానీ ఆవిడ పొట్టి ప్లేడల్లో నేను హీరోయిన్, శోభన్ బాబు గారు ఫస్ట్ హీరోయిన్ నేను. యాక్చువల్ తెలుసా మీకు, అందులో కూడా మేము ఇద్దరం చేస్తే వాణిశ్రీని, పద్మనాభ గారి కామెడీ అలా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకరికి ఆ క్యారెక్టర్ వచ్చింది మనకి రాలేదనే భావం మాకు లేదండి. ఎవరు మీకు బాగా క్లోజ్ అప్పట్లో? ఒకళ్ళేంటి, జానపద చిత్రాల్లో రాజశ్రీ, అట్లాగే వాణిశ్రీ నేను చాలా చిత్రాలు చేశాము. జమున గారి పక్కన ఆ సిస్టర్గా ఆమె పక్కన చాలా చిత్రాలు చేశాను. కృష్ణకుమారి గారు, జానకి గారు. సో షూటింగ్ సెట్స్లో వాళ్ళందరితో కూర్చుని కబుర్లు చెప్పేవారా? ఎలా ఉండేది మీ స్నేహం? మీరు బాగా కలుపుకుని మాట్లాడేలాగా కనిపించారు అంటే అలాంటి? అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటేనండి, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మా గీతాంజలి ఉందంటే వాళ్ళ సెట్లో బాగుంటుంది, అందరిని నవ్విస్తుంది, సరదాగా ఉంటుంది అనే మావన ఉందండి. సో మీ నాడు అక్కడే ఉంది అయితే నవ్వించడంలో? నాడే ఉందండి. నవ్వించడం కవ్వించడం రెండు రెండు. పక్క వాళ్ళందరూ అయస్కాంతంలాగా అయిపోతుంటారు. మీరు అయస్కాంతం కదా, ఒక రామకృష్ణ గారేనా ఇంకెవరన్నా ఆకర్షితులేరా మీ పట్ల? అప్పుడు చాలా మంది ఉన్నారు. చాలా మంది క్యూలో ఉన్నారు. క్యూ మరి ఎన్ని సెక్సీ సాంగ్స్ అండి, మరి పక్కన హీరోస్ వాళ్ళు హృదయాల్లో మేమది భావన ఉంటుంది కదా, అయ్యో ఇంటి మిస్సే దగ్గరికి వెళ్ళి అది ఈ రోజుల సాంగ్లు కాదు, ఆ రోజుల్లో ఇంకో టైప్ ఉండేది.